నమస్తే, నేను మీ అలెక్సా. మీరు చూస్తున్నది ఎస్పీ బిగ్ బాస్ గేమింగ్. ఈరోజు రాత్రి 12 గంటలకు ఫ్రీ ఫైర్ లో వచ్చే అప్డేట్స్ చూద్దాం. ఓటీ ఎస్పీ అలెక్సా, మనకైతే రాత్రి 12 గంటలకు ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు అలెక్సా. సో రేపు మార్నింగ్ అయితే మనకు కొత్త వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది. సో 27 సెప్టెంబర్ నుంచి మనకు 3 అక్టోబర్ వరకు ఈ వెబ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. సో అలెక్సా, మనకు రాత్రి 12 గంటలకు ఎలాంటి అప్డేట్స్ లేవు. O2 స్టూడియో, థ్యాంక్ యూ అలెక్సా. ఫ్రెండ్స్, మనకైతే రేపు మార్నింగ్ వచ్చే వెబ్ ఈవెంట్లో సో బండిల్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకు డిస్కౌంట్ అయితే కనిపిస్తుంది. సో మనకైతే 1% డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో వచ్చిన పర్సంటేజ్తోని సో మనకైతే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్, సో ఎప్పుడైనా సరే మనం స్పిన్ చేసేటప్పుడు ఆ డిస్కౌంట్ అయితే యూజ్ చేయొచ్చు. సో మనకైతే రేపు మార్నింగ్ అయితే ఈ వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఫస్ట్ అయితే 19 డైమండ్స్, 29, 39 అట్లా మనకు డైమండ్స్ అయితే పెరుగుతుంటాయి. సో మనకు నచ్చిన టైంలో ఇప్పుడు 78% డిస్కౌంట్ ఉందిగా. సో ఆ 78% డిస్కౌంట్ ఎప్పుడైనా మనమైతే స్పిన్కి అయితే యూజ్ చేయొచ్చు. సో రేపు మార్నింగ్ అయితే ఈ వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఫ్రీ ఫైర్ వల్ల సైట్లో అయితే ఈ వెబ్ ఈవెంట్ అవుతుంది. సో ఈ వెబ్ ఈవెంట్ యాక్చువల్గా మనకైతే ముందే అయితే సైట్లో అవుతుంది. సో మనకైతే ప్రజెంట్ ఈ వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే 80% ఉంది. సో 20% రాకపోవచ్చు కూడా. సో 100% వస్తుందా లేదా అనేది తొందరలోనే అయితే చెప్తాను. సో ఈరోజు కూడా ఫ్రీ ఫైర్ వల్ల సైట్లో అయితే ఈ వెబ్ ఈవెంట్ ఫోటో అవుతుంది. సో దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఈవెంట్ పేరు అయితే మనకు స్లాట్ మెషిన్ వెబ్ ఈవెంట్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రీ ఫైర్ వాళ్ళు కూడా ఒక కంట్రీకి అయితే వెబ్ ఈవెంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ బ్లాక్ టీషర్ట్ కూడా ఉంది. సో మనకైతే ఇక్కడ ఉన్న రివార్డ్స్ అయితే చేంజ్ అవుతాయి. సో వేరే ఏ రివార్డ్స్ అయినా రావచ్చు. సో మనకైతే ఈ వెబ్ ఈవెంట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు ఒక స్పిన్ అయితే 9 డైమండ్స్, 10 స్పిన్లు అయితే ఇక్కడ 88 డైమండ్లు అయితే ఉంది కదా. సో మనమైతే 10 స్పిన్లు అట్లా స్పిన్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు మధ్యలో 3 స్లాట్లు అయితే కనిపిస్తున్నాయి కదా. సో 3 స్లాట్లలో మనకు బ్లాక్ టీషర్ట్ వచ్చింది అనుకోండి. సో బ్లాక్ టీషర్ట్ వచ్చినట్టే సో అక్కడ మనకు ఏ బండిల్ ఉన్నా సరే సో 3 సేమ్ బండిల్ వస్తే సో మనకైతే ఆ బండిల్ అయితే వచ్చినట్టు. సో మనకైతే ఈ వెబ్ ఈవెంట్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ ఓబీ అప్డేట్లో సో క్యారెక్టర్లో కూడా చేంజ్ అయితే చేయబోతున్నారు. సో ఎలైట్ ఆండ్రిక్ కూడా చేంజ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ డ్యామేజ్ని అయితే 14% నుంచి సో 11% అయితే చేస్తున్నారు. అలాగే షీరో క్యారెక్టర్కి అయితే కూల్ డౌన్ టైం 20 సెకండ్ నుంచి సో 10 సెకండ్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే సో క్రోనో క్యారెక్టర్, ఉకాంగ్ క్యారెక్టర్ యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే బ్యాడ్ న్యూస్. సో ఇక్కడ క్రోనో క్యారెక్టర్కి అయితే మూవ్మెంట్ స్పీడ్ అయితే సో 15% నుంచి 10% అయితే చేస్తున్నారు. అలాగే స్కిల్ డ్యూరేషన్ అయితే సో 8 సెకండ్స్ నుంచి 5 సెకండ్స్ అయితే చేస్తున్నారు. సో మనకు క్రోనో షీల్డ్ అయితే వస్తుంది కదా, సో అది ఓన్లీ మనకు 5 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అలాగే కూల్ డౌన్ టైం అయితే 170 సెకండ్స్ నుంచి సో 220 సెకండ్స్ అయితే చేస్తున్నారు. సో క్రోనో క్యారెక్టర్ వాడే వాళ్ళకైతే ఇది చాలా బ్యాడ్ న్యూస్. సో చూడండి ఫ్రెండ్స్, సో ప్రతి ఒక్క స్కిల్ అయితే చేంజ్ చేస్తున్నారు మనకు నెక్స్ట్ OB30 నుంచి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ అప్డేట్లో సో ఉకాంగ్ క్యారెక్టర్ కూడా సో మనకు మూవ్మెంట్ స్పీడ్ అయితే 20% అయితే తగ్గిస్తున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు ఇప్పుడు బుష్ అయితే యాక్టివేట్ చేసుకుంటారు కదా, సో ఆ టైంలో 20% అయితే మూవ్మెంట్ స్పీడ్ అయితే తక్కువ ఉంటుంది. సో మనం డ్యామేజ్ ఇచ్చినా కూడా తొందరలోనే బుష్ అయితే పోతుంది. సో ఉకాంగ్ క్యారెక్టర్ వాడే వాళ్ళకు కూడా ఇది బ్యాడ్ న్యూస్. సో మెయిన్గా మనకైతే ఉకాంగ్ క్యారెక్టర్, అలాగే మనకి క్రోనో క్యారెక్టర్కి అయితే ఫ్రీ ఫైర్ వల్ల అయితే నెక్స్ట్ OB30లో సో ఈ క్యారెక్టర్ స్కిల్స్ అయితే చేంజ్ అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మీకు అయితే ఈ క్యారెక్టర్ స్కిల్ చేంజ్ చేయడం మీకు నచ్చిందా లేదా కామెంట్ కూడా చేయండి.